ఉత్తుత్తు శోభన అని నిధన్ శోభనం కదలాగా ఎలా డెకరేట్ చేశానంటి? ఉత్తుత్తు టిఫినే కదా అని ఉప్మా ఉడకుండా తినేం కదండి. ఇది అంతే చూడాయన, నిజమని నువ్వు నమ్మాలి. మూడు రాత్రులు నువ్వు తనతో గడపాలి, ఏడు రోజులు కలిసి ఉండాలి. మూడు రాత్రులు నేను దాంతో గడపాలా, ఏడు రోజులు నేను కలిసి ఉండాలా? ఇదేనా హనీమూన్ ప్యాకేజ్ అనుకున్నావా? నువ్వు ఉండవయ్యా. అమ్మా అమ్మాయిని తీసుకురండి. అమ్మా శోభనపు గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ లేకపోయినా పర్వాలేదు, గాని పాల గ్లాస్ లేకపోతే ఎంట్రీకి పర్మిషన్ లేదు. ఒకసారి కాస్త మీ లుక్ డౌన్ చేసి చూడండి పంతులు గారు. శోభన అనగానే అమ్మాయి కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ వచ్చేసింది. అమ్మాయిని చూసైనా నేర్చుకో. చిన్న మొహమ్మద్ కుర్తిని ఇంట్లో కల్లాపుచల్ల చూడనైనా ఆ పాలు తాగి పాపాయిని బెడ్ మీదకి తీసుకో, శోభనం చేసుకోరా. చేసుకునేది నీ మాసిక గా కనబడుతున్నానని భగ్రాగాన్ని చేసి ఆడిస్తావరా? అయ్యగారి నానా మాటలు అనడమే కాకుండా నీ గుండుతో నా పొట్టలో గుద్దుతావా? గుద్దటమే కాదురా, టెంకాయతో నీ తలకే పాలి. నా దోషానికి రెమెడీ కనిపెట్టినాడు, నిన్ను కొట్టకుండా ఉండటానికి రెమెడీ కనిపెట్టలేదు కదా. పెద్దోడా కాదు, నన్ను గుద్దాడా అంటావా ముసలోడా? తాగమంటే ఇలా పరాగ్గా చూస్తావేంటి నాయన? ఇదంతా కళ. చెప్పండి పంతులు గారు. అలాగే నీ పక్కన పడుకోబెట్టుకుని నిద్రపోయి తెల్లారగానే లేగు, అంతే మొదటి రాత్రి గడిచిపోయినట్టే. ఊరికే పక్కన పడుకోబెట్టుకోండి, పాడ పనులు చేయకండి. అందరిని బయటాయి, పదండి పదండి, పెదవి బాగా తొందరగా ఉన్నట్టుంది, పదండి వెళ్ళండి. అనే ఆల్ ది బెస్ట్ బాబు. పెదబాబు ఏమైనా అవసరం వస్తే ఏ మూమెంట్ పడుకుని పిలవండి, నేను హాల్ లోని మేల్కొని ఉంటాను. సరే పిలవకండి, మీరే పడుకోండి. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీకు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావేసి రావేసి న్యాయకమి నేను లోపల రావచ్చా? మై అందరు రావాలి. సర్కార్ ఎక్స్ప్రెస్ లో సర్వం తీసుకొచ్చాడు, నేను లోపల రావచ్చా అని అడిగి మరి వస్తున్నావేంట్రా ఎక్స్ట్రాలా? అయినా అడిగి రావడానికి లోపల ఎవరున్నారు? ఏమండి కొత్తగా పెళ్ళైన జంట, ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ కింద పైన దొరుకుతూ ఉంటారు. లోపల ఒకరి ఉపకరణండి. తర్వాత చంపుకోండి, బయట హాల్లో మామగారు వేట చేస్తున్నారు, మిమ్మల్ని రామన్నారు. రాత్రి బాగా జరిగిందా లేక నిద్రపోయావా? డిస్టర్బ్ చేయలేదు కదా?
మా అమ్మ ఎక్కడా? మా చిన్న అమ్మాయిదా కాదల్లుడు, పెద్ద అమ్మాయిదా. మామయ్య ఏసుడు మీ అత్తదా మాట్లాడుద్దా. మా చేతుల మీదుగా జరిగిన కళ్యాణం ఇది. మాట్లాడకపోయినా మాట వచ్చింది కదా. నేను తీసుకొచ్చేది ఏముంది, లోపల ఉంది వెళ్ళండి. అయినా మళ్ళీ మళ్ళీ చూడటం కదా సినిమా స్టార్. అలా మాట్లాడగలడు ఎప్పటికి వాడేదా హీరో? వాడు పెళ్ళం దా హీరోయిన్. ఆమా నాన్నా హీరోయిన్, మీ మామదా హీరో. అయినా మా అందరికి మామదా, లోపల పోయినా బాగుండదు కదా. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనందా బయటకు వచ్చి పలకరించడం మన సాంప్రదాయం. అవునరా, వాళ్ళంతగా చెప్తూ ఉంటే కోడలు తీసుకురాపనాయన. బాబు ఇదిగో నీ ముద్దమ్మాయి, అదే నీ పెద్దమ్మాయి. ఏమ్మా బాగున్నావా? రాత్రి నిద్రదా బాగా పట్టినదా? అల్లుడుదా బాగా చూసుకుంటున్నాడా బంగారు తల్లి? పిచ్చి పరాకాష్ఠలాగా ఉంది, ముద్దుతో మాట్లాడతావు ఏంటి? అంటే పంతులుదా వారం రోజులు దీన్ని మన సొంత మనిషిలా చూసుకుంటే నీదుదా జాతకం బాగున్నది చెప్పి పుడిచినాడు కదా, అందుకే నేను మాత్రం చేసినామా. సరే ఇంతకీ ఇప్పుడు ఏమంటావు అనేదానికి ఏముంది అల్లుడు, మీకు దా బట్టలు పెట్టడానికే మేము వచ్చినాము. వల్లనాయిగా అల్లుడు గారికి బట్టలు పెట్టే. మా పిల్లే ఇదిదా నీకు, ఇదిదా మీ ఆవిడికి. అల్లుడు అమ్మాయిదా లోపల తీసుకుపోయే, నువ్వుదా డ్రెస్ చేంజ్ చేసుకునే, అమ్మాయికిదా బట్టలు దచ్చుట్టు తీసుకురా. దానికి నేను బట్టలు మార్చడం ఏంటి? మీ ఆవిడికి నువ్వుదా మార్చినా బాగుండును, మేముదా మసిన అసహ్యంగా ఉండును. పొద్దస్తమానం బట్టలు మార్చమంటారు, ఎన్నాళ్ళు నీ దరిద్రం? అది దరిద్రం కాదురా, నీ దరిద్రాన్ని పోగొట్టి నీకు అదృష్టాన్ని ప్రసాదించే దేవతరా. అది నా కోడల రూపంలో ఇలా వచ్చింది. నువ్వు అలా మాట్లాడకూడదు, వెళ్ళు వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అయినా పంతులు గారు చెప్పింది మర్చిపోయావా? ఈ వారం రోజులు నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ కూడా వదిన గారిని కూడా తీసుకెళ్ళమని చెప్పారు కదా. మరి ఆఫీసు? ఆఫీసుకు వెళ్ళా కూడా తోడుగా అమ్మాయిని తీసుకెళ్ళు. అయితే నేను ఆఫీస్కి వెళ్ళను. వారం రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుందండి. కొత్త కోడలు ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం, మొగుడికి ఉద్యోగం పోయిందని జనం ఇల్లుకి కోళ్లల్లా వంటింట్లో కుక్కర్లా కూస్తారు బావగారు. వెళ్ళి మార్చుకురండిరా. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకో. కలకాలం పిల్లా పాపలతో హాయిగా ఉండరా. అదేనమాట, అదిగో అత్తమామల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకో. వెళ్ళు. నీ వంశరక్షణము కొమ్మల రెమ్మల మాదిరిగా రోజు రోజుకి విస్తరించి బాగా అభివృద్ధి చెందాలే. నీ సంసారం మూడు పూలు ఆరు కాయలు మాదిరిగా ఉండాలా. అమ్మా నవదంపతుల్ని పిలవండి. అలాగే పెద్దడు వస్తా పెంచాలు, ముందు బయటికి రారా. వస్తున్నా వస్తున్నా. ఓం శనీశ్వరాయ నమః. 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 అమ్మా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం కాదు, శనీశ్వర వ్రతం. వధూవరులు ఇద్దరికి నల్లని బట్టలు కట్టి తీసుకురండి. తీసుకెళ్ళమ్మా. ఏనాయనా నీకు మళ్ళీ ప్రత్యేకంగా కాటుకు పెట్టి చెప్పాలా? నువ్వు కూడా వెళ్ళి నల్లని వస్త్రాలు ధరించరా. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఒరే నానా తొందరగా రారా. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. నాయన అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చో. నెమ్మదిగా అది నువ్వు అలా కూర్చోనాయనా.
అర్థం. ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః. బాబు ఇలా రా, ఓం శనీశ్వరాయ నమః. అంటే పంతులు గారు, ఇవాళ నా లైఫ్ లో టోటల్ గా బ్లాక్ డేనా? అన్నమైన ఉడికిని తినచ్చా, మాడిపోయి నల్లగా బొగ్గరగా తినాలా? జోకులేస్తే డేస్ ఎక్స్టెన్షన్ అవుతాయి. అమ్మో జాగ్రత్త. అమ్మో ఆ పని మాత్రం చేయమాకండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. నవగ్రహాలను మనసులో దలుచుకుంటూ ఒక్కొక్క ప్రమిదను వెలిగించునాయనా. నాయనా, దూసుడు బొగ్గులు, గుప్పిడి నువ్వులు, నల్లగుడ్డ కూడా కలిపి హోమోలో వేసి నువ్వుల నూనె పోయండి. హోమం చుట్టూ 9 పొర్లు దండాలు పెట్టునాయనా జంటగా. నేనంటే దొల్లుతాను, ఇది ఎలా దొల్లుద్ది? ఎలా అంటే నా తిప్పలేదు, నేను పడతా. డౌట్ అంటే చాలు పంతులు గారు, డెమో ఇవ్వడానికి రెడీ అయిపోతారు. కర్మరా బాబు, ఇవన్నీ తీయండి. తొమ్మిదైపోయినాయి బాబు. జ్యూస్ తీసుకురానా బాబు. నాయనా, శనిదేవుడికి నేనుండి సెలవు తీసుకున్నట్టే ఓ 5 రోజుల పాటు కలివిడిగా ఉండండి. విడివిడిగా మాత్రం ఉండొద్దు. దోషం అలా ఎలా కుదురుద్ది? ఒకవేళ నేను బయటకు వెళ్ళాలంటే? నీతో పాటు తన్ను తీసుకెళ్ళు. మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళాలి. అయితే నేను 2 రోజులు సెలవు పెట్టేస్తాను, అప్పుడు ఉద్యోగం పోతుంది. ఏడా పోతుంది? మా ఆఫీస్ లో పనిచేస్తే బాస్ తో పాటు ఏసీ కూడా ఒనుక్కుంటే పనిచేయాలి. పంతులు గారు, నేను ఫిక్స్. మంచిది నాయన, దోష నివారణ ప్రాప్తి రాస్తు. భలే పడిగా. ఏంట్రా పెద్దడా, ముద్దును మోసుకెళ్తున్నావండి? ముద్దు అంటావేంటి స్వామి, అర్థం కాలే. ముద్దు ఇంకో ముద్దును మోసుకెళ్తా. అది సరే, ముద్దుకి చీర కట్టావేంట్రా? ముద్దు ఎవండ్రా ముద్దు అంటున్నావు? నీ బుద్ధి లేకుండా ముద్దు ముద్దు అంటుంది ఎవరో తెలుసా? అరే నీ దండం పెడతాను, షల్లార్లో నా పరువు తీ మాకరా. పర్వాలేదు పరువు, అవతల పెద్ద అన్నగారు పెట్టుకుని వల్ల అంతలేసి మాట్లాడుతూ మన పరువు తీస్తుంటే మీరు నన్ను మీ పరువు చేద్దంటారండి? అది కాదురా, నీకు మా మీద ఉన్న అతి ప్రేమ సీక్రెట్ గా ఉన్న ఈ మ్యాటర్ని పోస్టర్ లో పబ్లిసిటీ చేసేటట్టున్నావురా. సర్లేండి, పెద్ద అమ్మగారిని తీసుకోండి, వెళ్దాం. ముద్దును పట్టుకుని అమ్మాయి గారు అంటారేంటి? మీకేమన్నా పిచ్చా? ఎవరన్నా పిచ్చి? మీకు అది ముద్దే కావచ్చు, మీ దృష్టిలో అది ముద్దే కావచ్చు, కానీ అది మాకు ముద్దు కాదు. కాదా? కాదు, మా పెద్దబాబ గారు పెళ్లి చేసుకున్న పెద్ద అమ్మాయి గారు, మా పెద్దయ్య పెద్దమ్మ గారి పెద్ద కోడలు. మా ఇంటి దీపం మా కంటి పాప. మీరు చెప్పండి పెద్దబాబు గారు. ఎందుకురా, మొత్తం నువ్వు చెప్పేశావు కదా, నువ్వు చెప్తేటి నేను చెప్తేట? అలా కాదు బాబు, నేను చెప్తే అబద్ధం అనుకుంటున్నారు. అవునా? మీరు చెప్తే నిజమని నమ్ముతారు. సర్లేండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి పెద్దమ్మ గారిని వెతికి తెస్తాను. పెద్దమ్మ గారు, ఏంట్రా చివరకు ముద్దు పెళ్లి చేసుకున్నావా? మాకు చెప్తే మంచి అమ్మాయిని చూసి పెట్టేవాళ్ళం కదా. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, ఆపండి ఆపండి పిల్లలు, వెళ్ళిపో.
అమ్మాయి గారు. ఏంట్రా ఇదంతా? పెద్ద బాబు గారు, పెద్దమ్మాయి గారి పైట జారిపోయింది, కాస్త సరిజైంది. చిన్న మొహంలో గేద పేడయ్యా.